హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అది వచ్చేసి ఫార్మసూటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2018 నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను, దీనికి వచ్చేసి ఈ మెహతా ఆర్ఎం మెహతా బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇది యూనిట్ వైజ్గా ఉంటుంది, మనకి ఫుల్గా కవర్ అవుతుంది, మనకు సిలబస్ మొత్తం కవర్ అవుతుంది ఇందులో. కాబట్టి ఒక్క బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం 2018లో ఎలాంటి క్వశ్చన్స్, 2019లో ఎలా అడిగారో అవన్నీ చూద్దాం. చూసుకోండి పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏలో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ టూత్పేస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆయింట్మెంట్స్, పేజెట్స్, సపోజిటర్స్, ఇవి రిపీటెడ్గా ఆయింట్మెంట్, పేస్ట్, సపోజిటర్స్, టూత్పేస్ట్ రిపీటెడ్ క్వశ్చను, లిక్విడ్ డోసేజ్ ఫాము, సాలిడ్ డోసేజ్ ఫాము, ఇది కూడా రిపీటెడ్గా అడుగుతాడు. క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూసుకోండి. నేను ఆల్రెడీ ఇది వీడియో కూడా చేయడం జరిగింది, ఫార్మసూటిక్స్ దాని గురించి, అవి చూడండి వీడియోస్, సబ్జెక్టుకు సంబంధించింది. లోషన్స్, లినమెన్స్, వీటన్నిటి గురించి నేను వీడియో సస్పెండింగ్ ఏజెంట్, లిక్విడ్ డోసేజ్ ఫామ్, సాలిడ్ డోసేజ్ ఫామ్, ఇదన్నిటి వీడియో చేసిన. ఇప్పుడు వచ్చేసి 2019 చూద్దాం. 2019 మాకు ఎలా అంటే అడిగారు. సెమీ సాలిడ్, పేస్ట్, ఫార్మకోపియా చూసిరా, రిపీటెడ్గా అడిగారు. ఫ్యాక్టర్స్, ప్రిస్క్రిప్షన్ అదైతే మోస్ట్ ఇంపార్టెంట్. లినమెన్స్, ఎగ్జాంపుల్స్, క్రీమ్స్, జెల్స్, '21లో ఏ విధంగా అడిగారు అనేసి. లినమెంట్స్, లోషన్స్, లిక్విడ్ డోసెస్ ఫాము, ఫ్యాక్టర్స్, ఇవన్నీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్సే కదా. ఇది ఒకసారి చూసుకోండి, ఇది డిస్కస్ చేస్తే ఇది లెందీగా అవుతుంది. ఇప్పుడు ఏదో ఎగ్జామ్స్ అవుతున్నాయి, సింపుల్గా చేస్తే మీరు తొందరగా అవుతారు. ఇవి నేను టాపిక్స్ కూడా వీడియో చేయడం జరిగింది, ఏదైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ మాత్రం కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.